శ్రీకాళహస్తిలో కూడా టికెట్ రగడ రాజుకుంది, జనసేనకు కేటాయించాలి అంటూ డిమాండ్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఏమైనా చూస్తున్నాం. కోటా వినూతకు టికెట్ ఇవ్వాలంటూ ప్లకార్డులు కూడా ఏర్పాటు కావడంతో వివాదం మరింత ముదిరింది. నిజానికి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్కి ఇచ్చారు. అయితే టీడీపీ కార్యకర్తలు జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత ఇంటి ముందు బాణసంచా కాల్చి సంబరాలు చేయడమే వివాదానికి కారణమైంది. ఇదే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. టీడీపీ తీరును తప్పుపడుతోంది జనసేన, మిత్రధర్మం ఇదేనా అని ప్రశ్నించింది. శ్రీకాళహస్తిలో జనసేనను గుర్తించాలని, పవన్ చంద్రబాబు పునరాలోచించి టికెట్ జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తలు.